హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక హోల్సేల్ క్లాత్ మర్చెంట్ గురించి చెప్పబోతున్నాను, అండ్ అలాగే చూపించబోతున్నాను కూడా. ఈ షాప్ వచ్చి చార్మినార్కి నియర్లో పటేల్ మార్కెట్ అని ఉంటుంది కదా, సో రిగబ్గంజ్ అక్కడ ఏరియాలో అనమాట. దీని అడ్రస్ అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు వీడియో ఎండింగ్లో అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు క్లాత్స్ అనేవి హోల్సేల్లోనే దొరుకుతాయి, రీటైల్లో అనేది ఉండదు. సో హోల్సేల్లో దొరకడం అంటే మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. సో ఎవరైనా ఇంటి దగ్గర పెట్టుకుంటారు కదా సేల్కి, అమ్ముకోవడానికి తీసుకొస్తారు కదా కొంచెం కొంచెం అనేది, సో అట్లాంటి వాళ్ళకి అండ్ బోటిక్యూ ఉంటుంది కదా, బోటిక్యూ నడిపే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కొంచెం యూజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు ఏదైనా సరే మినిమం ఇప్పుడు ఒక తాన్లో నుంచి వాళ్ళకి వాళ్ళు కట్ చేసి ఇవ్వాలంటే మినిమం 10 మీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో ప్రతిదీ 10 మీటర్ అంటే మనకి ఇంట్లోకైతే 10 మీటర్ యూజ్ అనేది ఉండదు కదా. సో అది ఒకవేళ ఒకే క్లాత్ని 10 మీటర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అలా ఇస్తారు. అది రీటైల్ అంటే మనం అమ్ముకోవడానికి పర్పస్ కాకపోయినా మనకి ఇంట్లో యూజ్ అవుతుందని మీరు ఏదన్నా వేరే పర్పస్ మీద వెళ్ళినా కూడా అలా అయితే ఇస్తారు. బట్ మళ్ళీ దీనిలోనే ఏంటంటే వేరే వేరే తానుల్లో మనం 2-2 మీటర్స్ ఒక 5 తానులో 5 2స్ 10 తీసుకుంటామనినా కూడా వాళ్ళు ఇవ్వనని చెప్పేశారు. సో ఓన్లీ హోల్సేల్గా మాత్రమే వీళ్ళిస్తారు. అది కూడా ఏంటంటే 10 మీటర్స్ కావాలి అని ఒక దానిలోనే ఎవరన్నా అడిగితే ఒకవేళ అప్పుడు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నారనమాట, మొత్తం అంతా సూరత్ నుండి వస్తుంది వీళ్ళకి. సో బల్క్లో తీసుకురావడం వల్ల వీళ్ళు రీటైల్, ఐ మీన్ అంటే హోల్సేల్ ప్రైస్కే అమ్మేస్తున్నారు మొత్తం అంతా. వీళ్ళు కూడా బల్క్లోనే అమ్ముతారు కాబట్టి అదే ప్రైస్కి వీళ్ళు ఇచ్చేస్తారనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ అంటే కాటన్, సిల్క్, పట్టు, బెనారస్, ఇక్కత్, పోచంపల్లి అండ్ మిర్రర్ వర్క్, రా సిల్క్లో ఉంది అండ్ లైనింగ్లు ఉన్నాయి, సారీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, టిష్యూలో ఉన్నాయి, సారీ పెట్టికోట్స్ ఉన్నాయి, పోచంపల్లి, శాటిను అండ్ ఫ్లోరల్ ప్రింట్ అంటున్నారు కదా, ఫ్లోరల్ ప్రింట్ ఇప్పుడు అట్లా ఇంకా చెప్పాలంటే ఒకటి సరిపోదు అసలు. వీళ్ళ దగ్గర ఇది ఉంది ఇది లేదు అని లేదు, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ మోడల్స్ మనకి ఎలా నెట్టెడ్లో ఉన్నాయి, ఎలా కావాలంటే అలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు. ఇదంతా ఓన్లీ ఒక షాప్ అన్నమాట. అండ్ తర్వాత వీళ్ళు గోడౌన్స్ ఉంటాయి కదా, వీళ్ళకి గోడౌన్కి కూడా తీసుకెళ్లారనమాట. సో అక్కడ కూడా ఒకసారి నేను వీడియో తీశాను, సో గోడౌన్లో కూడా చూడొచ్చు మీరు. అలాంటి గోడౌన్స్ వాళ్ళకి 4 ఉన్నాయంట అక్కడే. సో ఇంత ఎక్కువగా వాళ్ళకి బిజినెస్ అనేది రన్నింగ్లో ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చే 1-2 కోసం రీటైల్ అనేది పెట్టుకోలేదు. సో అట్లా మొహమ్మల్ క్లాత్ అండ్ ప్లెయిన్లో అసలు ఇంకా నెంబర్ ఆఫ్ అసలు చెప్పవసరం లేదు. సో అంత అయితే ఉంది వీళ్ళ దగ్గర సరుకు. మీరు ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్, చిన్న బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి అయితే ఆ షాప్ని విజిట్ చేయండి, మీకు నచ్చితే డెఫినెట్గా నచ్చుతుంది. ఓ బిజినెస్ పర్పస్ అయితే, రీటైల్ మాత్రం లేదు అక్కడ. ఓ ఇది గోడౌన్ చూసారా, గోడౌన్లో అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు, అసలు ఎన్ని కుప్పలు రాసులు పోసేసి ఉన్నాయి అన్నమాట క్లాత్స్ అయితే. సో అలా ఉన్నాయి, లేటెస్ట్ దగ్గర నుంచి మనకి మ్యాచింగ్స్ దగ్గర నుంచి. బట్ ఏంటంటే రీటైల్ లేదన్న ఒక పాయింట్ తప్ప ఇది ఒక 5 మెంబర్స్ కానీ మన ఫ్యామిలీ మొత్తం ఒకే అంటే మ్యాచింగ్లా వేసుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఎవరన్నా ఫ్రెండ్స్తో కలిసి, ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరితోనైనా కలిసి అట్లా అందరం కలిసి తీసుకుందాము అనుకునే వాళ్ళకి అయినా అలా కూడా ఇది యూజ్ అవుతుంది. సో చూపిస్తున్నాను కదా ఇదంతా వాళ్ళ గోడౌన్లో, ఒకటే గోడౌన్కి వెళ్ళాము ఇంకా చాలు ఇంతవరకు అని చెప్పేసి మేము అక్కడ వరకే షూట్ చేసామన్నమాట. సో సరుకు అయితే ఇంకా చాలా ఉందని చెప్పారు వాళ్ళ దగ్గర, కావాలంటే మిగిలిన గోడౌన్స్ కూడా తీసుకెళ్తామన్నారు. బట్ అవసరం లేదు, ఒకటి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మేమే ఇంకా అంతటితో ఆపేసామన్నమాట. పట్టులో కానీ దేనిలోనైనా సరే క్వాలిటీ అయితే అసలు సెకండ్ క్వాలిటీ అన్న మాటే లేదు, అంత ప్యూర్గా ఉన్నాయి క్లాత్స్ అన్నీ కూడాను. ప్రైజెస్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఆయన చెప్పారు ప్రైజెస్ అనేవి బల్క్ అంటే అమౌంట్ ఇచ్చే వాళ్ళకి ఒకలా, క్రెడిట్ మీద ఇంకొకలా ఉంటుంది ప్రైజ్ అనేది.
ఎందుకంటే వాళ్ళు ఆ ట్యాక్స్లని అవని ఇవని యాడ్ చేసుకోవాలి కాబట్టి క్రెడిట్ మీద ఒక రకంగా ఉంటుందని అండ్ అమౌంట్ పే చేసే వాళ్ళకి ఒకలా ఉంటుందని సో మెన్షన్ చేశారంటే కొంచెం మాకు డిస్టర్బ్ అవుతుంది. కస్టమర్ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఓకే, అర్థం చేసుకుని కస్టమర్కి మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రైజెస్ అనేవి యాడ్ చేయొద్దు కానీ చెప్పమనేసి చెప్పారనమాట. సో అది రీజన్, అందుకని నేను ఇక్కడైతే అమౌంట్ ఎంత ఏంటి పర్ మీటర్ వచ్చి ఒక్కొక్కటి ఎలా పడుతుంది ఏంటి అనేది నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. మీరు అక్కడికి వెళ్ళారంటే మాత్రం మీకు డైరెక్ట్గా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కటి అడిగారంటే వెంటనే దానికి బట్టి మీకు ఓకే ఇది రీజనబుల్ కాదా అనేది మీకు అర్థమైపోతుంది అన్నమాట. అండ్ చున్నీస్ ఉన్నాయి, కాటన్ చున్నీస్ ఉన్నాయి, సిల్క్ ఉన్నాయి. సో అవి ఏంటంటే బండిలు, ఒక బండిల్లో 10 or 12 అనుకుంటా, గుర్తులేదు. సో 10 or 12 అంట, అవి మొత్తం పౌచ్ అంతా తీసుకోవాలి. ఏంటంటే మనము బయట నిజం చెప్పాలంటే మాల్స్లో కానీ బయట ఎక్కడన్నా మనము ఒక 3-4 చున్నీలు తీసుకుంటే మనకి ఎంత కాస్ట్ అయితే పడుతుందో ఆ బండిల్ బండిల్ తీసుకున్నా అంత కాస్ట్ అయితే పడుతుంది. దీన్ని బట్టి మీరు ఇంకా కాస్ట్ అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్పడానికి లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అన్నమాట. బయట మనము కాటన్ చున్నీస్ ఒక్కొక్కటి ఒక 4 అలా తీసుకుంటే మనకు కాస్ట్ అయితే ఎంత పడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఫర్ సపోజ్ ఇంత ఉంటుంది ఎగ్జాంపుల్ అనుకొని ఆ బండిల్ అంతా తీసుకుంటే మీకు అంత కాస్ట్ అనేది పడుతుంది అన్నమాట. బోటిక్యూ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇట్లా స్టిచ్చింగ్కి వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి క్లాత్స్ అనేవి అవసరం పడుతూనే ఉంటాయి కాబట్టి కొంతమంది ఓన్లీ ఇచ్చేసి మెజర్మెంట్స్ ఇచ్చేసి క్లాత్స్ అన్ని మీరే సెట్ చేసి రెడీ చేసి ఇవ్వండి అని చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతా ఓన్గా రెడీ చేయడం కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఎక్కువ క్లాత్ నడుస్తూ ఉంటుంది కాబట్టి బోటిక్యూ వాళ్ళకని చెప్పాను. అండ్ ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేసుకోవాలి ఇంట్లో కూర్చుని ఒక అనుకునే వాళ్ళకైతే 100% దీనిలో మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు అండ్ మీకు లాభాలు అనేవి కూడా కనబడతాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకునేది ప్రైస్కి మీరు బయట అసలు అమ్మనే అమ్మరు. ఎందుకంటే అసలు మీరు అమ్మడానికి వీళ్ళు ఇచ్చేదానికి సంబంధమే ఉండదు, అంత ప్రైజ్ అనేది మీకు మార్జిన్ అంత ఎక్కువగా కనపడుతుంది. సో అలా ఉంది, ప్రైజెస్ అనేవి లో ప్రైజెస్లో ఉన్నాయి. ఇంకా క్లాత్స్ అయితే ఇది ఉంది ఇది లేదు అనేది అసలు లేదండి. ఒక కలర్ గురించి కాదు, ఒక మోడల్ గురించి అని కాదు, అండ్ క్వాలిటీ అని కాదు, అసలు చెప్పలేమన్నమాట. ఇంకా ఇదంతా ఓన్లీ ఒక్క గోడౌన్లోకి వెళ్తే మాత్రమే ఇలా చూసాము. అసలు ఇంక ఇలాంటివి వాళ్ళకి 4 ఉన్నాయి వితౌట్ నేను ఫస్ట్ చూపించిన షాప్ కాకుండా. ఆ షాప్లో ఏంటంటే జస్ట్ మోడల్ కోసం అని చెప్పేసి అక్కడ కొన్ని మాత్రమే పెట్టున్నారు, ఇంకా మిగిలినవన్నీ ఇలా గోడౌన్స్లోనే ఉన్నాయి. సో ఎవరికైనా బిజినెస్ పర్పస్ కావాలి అనుకుంటే ఒకసారి షాప్ను అయితే విజిట్ చేయండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ అనేది వెంటనే మీ వరకు వస్తుంది, వీడియోస్ చూడటం ఈజీ అవుతుంది. అండ్ చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీకు యూజ్ అయ్యిందా ఎవరికైనా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా బ్లౌజ్ కానీ అవేనన్నమాట. సో అట్లా కలర్స్ అన్నీ అలా ఉన్నాయి, ఆ పౌచ్ మొత్తం తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి షాప్ అడ్రస్. సో ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ తోటి నేను మళ్ళీ మీట్ అవుతాను. రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి మినిమం 10 అలా తీసుకోవాలన్నారు. సో 10 or 12 బ్లౌజెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో చెప్పడానికి కూడా కొన్ని నాకైతే ఐటమ్స్ అసలు గుర్తు కూడా లేవండి, అంత ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను కూడా వీడియోలో చూస్తుంటే నాకు అన్నీ గుర్తు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇదంతా లేటెస్ట్ ట్రెండ్ కదా, ఈ క్లాత్ తోటి డ్రెస్సులు కుట్టిస్తున్నారు, బ్లౌజెస్ కుట్టిస్తున్నారు అండ్ లెహెంగాస్ అని లేదంటే ఫుల్ ఫ్రాక్లు అని అలా రకరకాలు కుట్టిస్తున్నారు కదా, వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.